పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పాలస్తీనా వ్యవహారం ఎందుకంటే హమాస్ తీవ్రవాదులు వాడికి బుద్ధి జ్ఞానం చదువు ఇట్లాంటిది ఏమి ఉండదు మతరాజ్యాలంటే గొప్పదని భావించే మూర్ఖులు వాళ్ళు ఆ మూర్ఖత్వానికి సాక్ష్యంగా అక్కడ మతరాజ్యాలనే స్థాపిస్తున్నారు అందుకోసం అక్కడ తిండి తిప్పలో ఉద్యోగం కాదు ప్రపంచ దేశాల నుండి వచ్చేటువంటి విరాళాలతో బ్రతికేస్తూ ఉంటారు దానికోసం ఎప్పుడూ అక్కడ కల్లోలం సృష్టించాలి ఒకప్పటి పాకిస్తాన్ దరిద్రం ఎట్లా ఉందో ఇప్పుడు పాలస్తీనా దరిద్రం అట్లాగే ఉంది ప్రపంచం వాళ్లే యదో పనులు చేసి అవతలోడు తన్నగానే తన్నులు తింటున్న వాళ్ళం కాబట్టి మాకు అంత బెచ్చమయ్యండి స్వామి అని అడిగేటువంటి నీచాతి నీచులైనటువంటి వాళ్ళు అనమాట ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇజ్రాయెల్ తన పంతం చేసుకుంటోంది ఈ పాలస్తీనా తన పంతం చేసుకోవాలి కదా నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునే యుద్ధాలు కోరుకోడు యుద్ధం ఎప్పుడు కోరుకుంటాం అవతలోడు గొడవ చేస్తుంటే ఇజ్రాయిలోడు గొడవ చేయాలనుకో గొడవ చేయాలనుకుంటోంది పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ తీవ్రవాదు అమాసులు వీళ్ళేంటి ప్రజా సంక్షేమం లేకపోతే దేశ సంక్షేమం లోక సంక్షేమం అని చెప్తూ ఉంటారు చేసేది వాళ్ళ ఉనికి కోసం చేసేటువంటి ప్రయత్నం తాజాగా మళ్ళీ బెలూన్లకి బాంబులు కట్టి ఇజ్రాయెల్ మీదకి పంపించడం ప్రారంభించారు దానికి ప్రతిగా పెద్ద ఎత్తున గాజా మీద దాడి చేసింది అది కూడా డైరెక్ట్గా బేస్ మీద అటాక్ చేసింది ఇజ్రాయెల్

రాకెట్ల ద్వారా దాడికి పాల్పడింది ప్రతిసారి చేసేటట్టే ప్రజలని పిల్లల్ని ముందు పెట్టడం ఇలాంటి యథోపనులు చేయటం ఆ తర్వాత వెళ్ళి లోపలి కూర్చొని ఈ మధ్య చేస్తున్నది ఏంటంటే రాకెట్ దాడులు మానేసి ఎందుకు ఖర్చు ఎక్కువైపోతుంది రాకెట్లతో ఈ వచ్చే విరాళాలు చాలట్లేదు ఎందుకంటే ఈ మధ్యన ఈ సెకండ్ వేవ్లు థర్డ్ వేవ్లు వచ్చాక ఈ ఎదవలకు విరాళాలు ఇవ్వడానికి దగ్గర ఉండాలి కదా ఏదో పాపం రాత్రి పగలు కష్టపడి ఉద్యోగాలు చేసేవాళ్ళు మత రాజ్యానికి మనం సహకరించాలి లేకపోతే దేవుడు క్షమించడం అన్నటువంటి భయంతో వాళ్ళు సంపాదించే సంపాదనలో ఇరవై ముప్పై రూపాయలు ఈ ఎదవలకు ఖర్చు పెడతా ఉంటారు వా వీళ్ళు నిజమైనటువంటి మత రాజ్య స్థాపకులు అనుకుని వీళ్ళు దాన్ని కాస్త తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ థర్డ్ వేవు నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గేటప్పటికీ డబ్బులు తగ్గేటప్పటికి ఇలా దగ్గర రాకెట్లకి డబ్బులు లేక ఎక్కువగా ఈ బెలూన్ల అటాక్స్ చేస్తున్నారు ఆ బెలూన్ల అటాక్స్కి కోపంతో వాళ్ళు రివర్స్లో చేస్తేనేమో ఇలా బెలూన్ వదిలేసి పారిపోతాడు అనమాట లోపలికి ఆ బెలూన్లు ఇవతరకు వచ్చి పేలిన తర్వాత వాళ్ళు దాడి చేసే టైం కనబడరు అనమాట ఇది అంటే పెచ్చతనంతో చేసేటువంటి వీళ్ళ త తలతెక్క చేష్టలతో ప్రాణాలు కోల్పోతుంది ఆస్తులు కోల్పోతుంది పాలస్తీనాలో ఉన్నటువంటి సాధారణ పోరు